నమస్కారం అండి, వెల్కమ్ టు శ్రీ ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్ క్లిక్ చేయండి. ఈరోజు నేను వచ్చేసి మీకు పల్లీల పకోడీ చూపించిపోతున్నా అండి. ఇదైతే పిల్లలు చాలా ఇష్టపడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఏంటో తెలుసుకుందాము ఒకసారి. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అండి. అలానే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలానే మీ టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకునండి, ఉప్పును యాడ్ చేసుకోండి. అలానే 1/2 స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. అలానే కొంచెం జీరా పౌడర్, కొంచెం పసుపు. పసుపు అనేది మీ ఆప్షన్ అండి. మంచి కలర్ కావాలనుకుంటే పసుపు యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మొత్తం వీటిని ఒకసారి మనము ఇప్పుడు మిక్స్ చేసేసుకుందామండి. మొత్తం పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడీల పిండిలాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి అయితే వాటర్ యాడ్ చేసుకోవద్దు. మొత్తం ఇలా ఉంటే సరిపోతుందండి మనకి పకోడీకి. ఇది పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మనము ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము పిండి మిశ్రమంలో పల్లీలని మిక్స్ చేసి పెట్టుకుందామండి. ఫస్ట్ నేనైతే 1 కప్పు పిండికి 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకుంటున్నా అండి. మీకు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం 1/4 కప్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం కొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా 1 పల్లీలు అనేది డ్రాప్ చేసుకుంటూ ఉండాలండి ఆయిల్లో. జాగ్రత్త అండి, ఆయిల్లో వేసేప్పుడు పల్లీలు కదా చిందే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం మధ్యలో గంటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోనండి. ఈవెన్గా కుక్ అవుతాయి. ఓకే అండి, మన పల్లీల పకోడీ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన పల్లీలను కూడా నేను ఇలానే ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటున్నా అండి. మన పల్లీల పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఏంటో మాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.